మారప్ప గారు ఇరిగేషన్ ఇంజనీర్ గా ఉన్నారు గవర్నమెంట్ లో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు 33 ఏళ్ళలో నా రాజకీయాల్లోకి వచ్చాను సిఎల్పిలో నాకు ఏ క్యాడర్ మెంబర్ కూడా లేదు ఎందుకంటే మెంబర్ కూడా లేదు ఎందుకంటే కోట్ల వారణం ముద్రపడింది అంటే ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారికి మధ్య ఎందుకు విభేదాలు స్పష్టంగా కనపడింది ఆ జిల్లాలో ఫ్యాక్షన్ ఒక పెద్ద నాయకుడు అంటే పెద్ద ఆయననే ఉన్నాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన సమాధానం అంటే మా పార్టీలో నిజాయితీ గల మచ్చలేని నాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడని అంత ఆయన గొప్పతనాన్ని ఇప్పుడు కూడా నేను కొనాడుతూనే ఉన్నాను చాలా మంది వేల కోట్లు సంపాదించుకున్నారు ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో సంపాదించుకున్నట్టు ఎవడన్నా బకరా ఉన్నాడంటే నేను ఒకడే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మీరు ఒక రూపాయి సంపాదించుకోలేదు వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారని అంటున్నారు ఎవరు వాళ్ళు చాలా మంది ఇప్పుడు అంబట్రామ్ బాబు నేను మంత్రిపద చేసేది ఒకటి అతను ఎండి చేసేది ఒకటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇప్పుడు వీళ్ళు ఎంత లేదంటే కూడా 100 కోట్లు ఖర్చు పెట్టేదానికి కూడా శిల్పమోహన్ రెడ్డి వెనకాడు ఎందుకంటే వాళ్ళు చాలా దోపిడీ చేసినారు అలాంటి వాళ్ళు మంత్రి హోదాలో ఉన్నప్పుడు అప్పుడేగా ఈ వోక్స్ వ్యాగన్కు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది అసలు ఏం జరిగింది అప్పుడు ఎందుకని ఆరోపణలు రావడం నిజంగా ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా జగన్ దగ్గర ఉండదంతా గజంగులు ఒక 10% కొంచెం సిద్ధాంతాలు నైతిక విలువలు ఒక ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ అందుకే నేను చెప్పుకుంటున్నాను అప్పుడు బడుగు వర్గాల బలహీనతలు భాగ్యవంతులకు వరాలు ఆ వరాల వల్లనే పురోహితులు పురాణాలు చెప్తున్నారు ఆ పురాణాలే పేద ప్రజల ప్రగతికి అవరోధాలు అవరోధాలే దేశ విచ్ఛిన్న జ్ఞానచీనాలు మన పద్ధతులు మన బుద్ధులు మారినంత వరకు ఏ బుద్ధుడు పుట్టినా క్రమబద్ధం చేయలేడు మద్యం మానండి విద్యను అభ్యసించండి గద్దెనకండి దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ మారప్ప మారప్ప గారు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఒక వర్క్ జరిగింది అనుకోండి అప్పుడు కాంట్రాక్టర్ ఒక రోడ్డు వేస్తాడు లేదంటే ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ గవర్నమెంట్ ఆఫీస్ ఏదో కడతాడు ఎమ్మెల్యేకి ఎంత పర్సంటేజ్ ఉంటుంది మంత్రికి ఎంత పర్సంటేజ్ ఉంటుంది నేనైతే ఆ పర్సంటేజ్ లేదు అనే దానికి నాకు తెలియదు తెలీదు మీకు అంటే మీరు తీసుకోకపోయినా మీరు వింటారుగా అయినాను ఇప్పుడు 20% మా నిర్జారెడ్డి అని కాంట్రాక్టరు నేను డబ్బులు ఇవ్వను అన్నాడు అనుకోండి అందుతున్న ఎందుకు 90 కోట్లు రైల్వే డబుల్ ట్రాక్ వచ్చింది ఎవరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు మంత్రి పదవి ఇచ్చారు రాజశేఖర రెడ్డి ద్వారా మీరు కూడా కొనసాగుతూ వచ్చారు కానీ అదే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని మంత్రి పదవికి రాజీనామా చేయమని కూడా అడిగారు మీరే ముఖ్యమంత్రి సార్ ముఖ్యమంత్రులను బైబుల్ చదువుతావు ప్రార్థన చేస్తావు నువ్వు ముఖ్యమంత్రి వయసే నా వేసి అనుకుంటే నాకే సీలు వేసినావు నిజమైన దేవుడు యేసు ప్రభువు అయితే నేను క్షమించరంటే మరి ఆయన దేవుడు మరి అసలు మనం అనుకుంటారు కానీ జగన్తో లక్ష కోట్లు లక్ష కోట్లు కాదు సామాన్యమైన ఈరోజు ఎర్రచందనము గంగిరెడ్డితో ఉండొచ్చు ఒంగోడుతో ఉండొచ్చు ఆయన ఇంకా వాళ్ళు ఆ పార్టీని నడుపుతున్నాడంటే ఆయన బిగ్ బాస్ అంటే ఒక ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్ పైలట్ డ్రింక్ చేసి హెలికాప్టర్ని మద్యం సేవించి హెలికాప్టర్ని పైలట్ రన్ చేస్తాడా నిజం చెప్పాలంటే బ్రదర్ నేను 6/1/2010 7 గంటలకు TV5లో లైవ్ ఇచ్చిన 300 మంది విషయంలో కరెక్ట్ అది సంపూర్ణ చంపారు నో డౌట్ అబౌట్ ఇట్ బుల్లెట్లు 7 విసులు కలిస్తే 7 బుల్లెట్లు ఉన్నాయి 2 బుల్లెట్లు ఆయన బడిలో పోయినాయి కాబట్టి ఏంటి వయసు రాసేది ఏం రే 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 ఏమే నేనేం చేసినట్రా నీకు ఎంతకాలు చెప్పరా ఏం రా అప్పుడు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అది ఆయన చంపాలనే ప్లాన్లోనే 6 నెలల ముందే ప్లాన్ స్కెచ్ చేశారు
నామీద చిదంబరం కేసు పెట్టించాడు. నేను ముఖ్యమంత్రికి నా మీద కేసు బుక్ చేసిన రిటర్న్ కర్నూలులో మా ఎట్లనే జైలు పంపించాలి మరంత. మాకు క్యాష్ లేదు, క్యాస్ట్ లేదు, మా ఆయనకు ఉండేది వేస్ట్ కాలే చెప్పిన ఇనరు. ఎందుకంటే 80% ఉన్నవాళ్ళు భోజనాలు బాని రాజ్యాధికారం రానంత వరకు బానిసలే. రాజ్యాధి నేను ఏం ఒకటే ఒక శ్లోకం చెప్తున్నా, రాయితీలు వద్దు, రాజ్యాధికారం కావాలి. నేను మందకిష్టం అది కూడా చెప్తున్నాను.